వాట్స్ గోయింగ్ ఆన్ గైస్. మీరు ఎలా వచ్చేస్తే అలాగే తయారవుతారు. బలహీనలు అని భావిస్తే బలహీనలు అవుతారు, శక్తిని స్మరిస్తే శక్తిమంతులు అవుతారు అని ఉంటుంది. ఈ కొటేషన్ అనేది నేను స్వామి వివేకానంద గారి లిటరేచర్లో చాలాసార్లు చదివాను. బలాన్ని గురించి, బలహీనత గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎలా వచ్చేస్తే అలాగే తయారవుతారు. ఈ బయట ప్రపంచం నేను ఎలాగే అనుకోని, ఈ బయట ప్రపంచం నేను తిరిగి వాడిగా, చేతకాని వాడిగా, ఒక బలహీనుడిగా భావించని. కానీ నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది ముఖ్యమైన విషయం. నిన్ను నువ్వు బలంగా నిన్ను శక్తిమంతుడిగా భావించుకుంటున్నావా లేకపోతే బలహీనుడిగా భావించుకుంటున్నా అనేది నీ బట్టే ఉంటుంది. ఎందుకంటే బయట ప్రపంచం చూసే తీరు వేరు, నిన్ను నువ్వు చూసుకునే తీరు వేరు. బయట బలం బలహీనత అనేది మీ పర్సెప్షన్. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు? బయట ప్రపంచం బలహీనుడందరూ మిమ్మల్ని బలహీనంగా భావించుకుంటారా లేకపోతే మీ శక్తులను తెలుసుకుని మీ బలాన్ని తెలుసుకుని మిమ్మల్ని బలవంతుడిగా భావించుకుంటారా అనేది మీ నిర్ణయమే. సో బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్.